హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని డీబీటీ పథకాలకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు పడతాయి. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కంపల్సరిగా మీకే అర్థమవుతుంది. డేట్స్ని అయితే మార్చడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయి. కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి. ఇలాంటి సమాచారం చాలామంది లబ్ధిదారులకైతే తెలియాలి. వీడియో చూడడమే కాదు, కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి. ఇలాంటి తాజా అప్డేట్సు, చెయ్యూత, ఆసరా, ఈ విధంగా పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే, ఆసరా జనవరి 23వ తారీఖున డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగింది, కళ్యాణ మస్తు. అదేవిధంగా ఫిబ్రవరి 28వ తారీఖున ఈ డబ్బులను అయితే వేయడం జరిగింది. విద్యాదీవెన, జగనన్న విద్యాదీవెన మార్చి 1వ తారీఖున, రైతులకు పెట్టుబడి రాయితీ, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ మార్చి 6వ తారీఖున, చేయూత పథకానికి సంబంధించి మార్చి 7వ తారీఖున, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మార్చి 14వ తారీఖున, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అర్హత పొందిన లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ అమౌంట్ అనేది పెండింగ్లో ఉండడం జరిగింది, చాలామందికి అయితే తెలిసింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే హైకోర్టు ఈ డీబీటీ పథకాలకు సంబంధించి లైన్ క్లియర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 11, 12, 13వ తారీఖు ఈ రోజుల్లోని 11, 12, 13 ఈ రోజుల్లోని ఈ డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని లబ్ధిదారుల ఖాతాలోని జమ చేయకూడదనేసి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. 13 తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది.